శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం మామద్భగవత్పాదశంకరం లోకశంకరం అజ్ఞానావృతివిక్షేప ద్విధజ్ఞానతృప్తయ శోకాపగమ ఇత్యేతే యోజనీయాశ్చిదాత్మని. మళ్ళీ అజ్ఞానావృతి విక్షేప ద్విధ జ్ఞాన తృప్తయ శోకాపగమ ఇత్యేతే యోజనీయాశ్చిదాత్మని. మనము సంగ్రహాన్ని చదువుతున్నాము, ముదిగొండ వెంకటరామ శాస్త్రి గారు చేసిన సంగ్రహాన్ని చదువుతున్నాం. ఆ సంగ్రహంలో ఏమైందంటే, గడచిన శ్లోకము పరోక్షమపరోక్షంచ, అది 22వ శ్లోకం. ఈ శ్లోకము 28వది, అంటే మధ్యలో 5 శ్లోకాలు గడిచాయి. ఈ 5 శ్లోకాల్లో ఈ విషయాలు చెప్పారు. అజ్ఞానము, ఆవృతి, విక్షేపము, 2 రకముల జ్ఞానము, తృప్తి అనే 5 విషయాలు చెప్పారు. ఈ 5 విషయాలు ఏ సందర్భంలో చెప్పారంటే, రజ్జు సర్పభ్రాంతి అనే సందర్భంలో చెప్పారు. చెప్పి అంటే 4 శ్లోకాల్లో అది వివరించారు. 4 శ్లోకాలు దృష్టాంతమే. ఆ రజ్జు సర్పభ్రాంతి విషయంలో ఈ 4 రజ్జు సర్పభ్రాంతి కాదు, దశమ పురుష దృష్టాంతం మనం చూసాం కదా. ద్వయం స్యాత్ దశమే యథా అని చూసాం కదా. ఆ పదమవాడు అనే దృష్టాంతంలో ఈ 5 అంశములను వివరించారు. వివరించి ఈ 5 అంశములను మీరు చక్కగా పదమవాడు దృష్టాంతంలో బాగా తెలుసుకోండి. తెలుసుకొని ఈ 5 అంశములను తత్వమసి అనే దానికి అన్వయించుకోండి అని చెప్తున్నారు ఆయన. కాబట్టి తత్వమసికి ఈ 5 అంశములను అన్వయించడానికి ముందు, పదమవాడవు నీవే అనే వచనమునకు ఈ 5 అంశములను అన్వయించాలి. ఓకే, ఎలాగా? మొదటిది అజ్ఞానము. వాడు తాను పదమవాడనని తెలియకుండగా ఉన్నాడు, అది అజ్ఞానం. ఏ పదమవాడిని కొరకు వాడు వెతుకుతున్నాడో, వాళ్ళందరూ వెతుకుతున్నారు పదమవాడి కోసం, వీడు వెతుకుతున్నాడు ముఖ్యంగా, ఈ నాయకుడు వెతుకుతున్నాడు పదమవాడి కోసం. ఆ పదమవాడు ఎవరు? తానే అయి ఉన్నాడు. అయినా కూడా ఆ సంగతి తెలియక, తాను పదమవాడననే సంగతి తెలియక పదమవాడి కోసం వెతుకుతున్నాడు, అది అజ్ఞానం. ఏమంటే పదమవాడు ఎక్కడో బయట ఉన్నాడు అని వెతుకుతున్నాడు. ఏమండి, తర్వాత ఆవరణం ఏమిటో తెలుసిన అజ్ఞానం ఏమిటి? అజ్ఞానం ఏమిటి? తానే పదమవాడను అని తెలియకుండుట, అది అజ్ఞానం. ఇంకా ఆవరణము, ఆవరణం ఏమిటంటే తనని తాను చూస్తూనే ఉన్నాడు, తనని తాను చూస్తున్నాడుగా, తనకు తాను తెలుస్తూనే ఉన్నాడుగా, పదమవాడు తానేగా. కానీ పైకి ఏమని చెప్తున్నాడు, ఎరా పదమవాడు కనపడలేదు వెనకంటే అని అంటున్నాడు. కాబట్టి తనని తాను పదమవాడుగా తెలియకుండుట జ్ఞానము. అలా అన్వయించుకోండి, అలా దాంట్లోనే సూక్ష్మంగా ఉంటుంది. దాని మీద దృష్టాంతం కదా, దృష్టాంతాన్ని అలాగ పీకి ముక్కలు చేసి పెట్టకూడదు. ఎంతవరకు చెప్పారో అంతవరకే దృష్టాంతం. కాబట్టి పదమవాడు తానే అని తెలియకుండుట జ్ఞానము. చుట్టుపక్కల వాళ్ళతో ఎరా ఈ పదమవాడు ఎక్కడా కనపట్టం లేదు అని అంటున్నాడు, ఎంత వెతికినా కనపట్టం లేదు అని అంటున్నాడు. అది ఆవరణము. ఆవరణము అంటే కప్పివేయుట. ఆవరణము అన్న ఆవృతి అన్న ఒకటే, 2.
మూడవది ఏమిటి? విక్షేపము. విక్షేపం అంటే శోకము. విక్షేపం అంటే రజోగుణము. రజోగుణం అంటే దుఃఖము. పదవవాడు పోయాడు బాబోయ్ అని ఏడుస్తున్నాడు. జనరల్గా లోకంలో మీకు ఇలా గుండెలు కొట్టుకుంటూ ఏడుస్తారు. ఊరికే ఏడుస్తారు అన్న ఏడవాలి కాబోలనుకుని ఏడుస్తారు. ఎక్కడో ఒకరు పోయారు, నేను అనుకోకుండా వెళ్ళాను. మామూలుగా వెళ్ళాను, ఏదో ఎలా పోయారు ఇది అది ఈ మాటలు ఆ మాటలు మాట్లాడుతూ హఠాత్తుగాను ఎవడో ఏడుస్తున్నట్టుగా వినపడింది. ఎవడ ఎక్కడ ఏడుస్తున్నారంటే అక్కడ ఏడుస్తున్నారు. అటుకేసి వెళ్ళాను, అక్కడ ఒక పెద్ద ఆవిడ కూర్చుని ఏడుస్తుంది. నేను వెళ్ళి ఏడుమ్మా ఎందుకు ఏడుస్తున్నానండి అంటే నాకేసి వేలమొహం వేసి చూసింది. ఏమిటి ఎందుకు ఏడుస్తున్నాడు అంటే అడుగుతాడు. ఏమిటి ఇంట్లో పోయారు కదా అందుకోసం కదా, వీడు వచ్చింది కూడా అందుకోసమే, మరి ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు ఏమిటి అని ఇలాగా ఏడుపు మానేసి నాకేసి అలా చూసింది. ఏడవద్దు అని చెప్పాను. నాకేసి మళ్ళీ ఇంకోసారి క్వశ్చన్ మార్క్ కింద చూసింది. చేతనైతే హరే రామ జపం చేయి అన్నాను. చేతనైతే కాదు, నా వల్ల కదరా నాయన లేచకపోయింది అక్కడి నుంచి. ఏడవం అంటే చక్కగా శోకన్నాలు పెట్టడం ఒక పద్ధతిలో, ఆ పని చేయమంటే చేస్తాం. కానీ ఈ హరే రామ బోలు ఇదేమిటిది? ఎప్పుడు చేసింది కాదు, పెట్టింది కాదు. కాబట్టి అది నా వల్ల కాదు. కాబట్టి ఏడవడం కూడా బుకేలు ఏడవాలి కాబోలని ఏడవడం. సో మొత్తానికి పదవవాడు పోయాడు అని వీడు భోరు భోరుమని ఏడుస్తున్నాడు. అది విక్షేపము. అప్పుడు మహాత్ముడు అటుకేసి వెళ్తూ పదవవాడు ఉన్నాడు అని అన్నాడు. ముందు ఆయనకు అర్థమైంది ఎందుకు ఏడుస్తున్నారు అని అడుగుతాడు. అంటే పదవవాడు కోసం ఏడుస్తున్నాము అని వీళ్ళు చెప్తారు. ఆయన లెక్క పెట్టుకుంటే ఆయనకు విషయం తెలిసిపోయింది. ఎవరి శిష్యులు అంటే పరమానందయ్య గారి శిష్యులు, అది కూడా ఆయనకు తెలుసు. దానికి విషయం తెలిసిపోయింది. ఆయన అన్నాడు పదవవాడు పోలేదు, జీవించియే ఉన్నాడు. అంటే అలాగే నిజమంటారా? అవును. అంటే వీడికి చిన్న ఆశ కలిగినది, దాన్ని అపరోక్ష జ్ఞానము అన్నారు. ఎవరండి ఆ పదవవాడవు? నీవే లైన్లో నిలబెట్టి లెక్క పెట్టి ఇప్పుడు 9 ఇప్పుడు 3 పదవవాడవు నీవే దశమస్త్వమసి అని అవును కదా అని వాడికి తెలిసింది. దాన్ని ఇంతకు ముందుది పరోక్ష జ్ఞానము, ఇప్పుడు అపరోక్ష. ఇందాక నేను అపరోక్ష అన్నానా? ఇందాక పరోక్ష, ఇప్పుడు అపరోక్ష. అమ్మయ్య బ్రతుకు దే జీవుడా అని వాడికి సంతోషం కలిగింది. ఎందుకని? పదవవాడు దొరికినాడు అని సంతోషం కలిగింది. దానిని తృప్తి అంటారు. ఈ 10 కూడా, 10 కాదు ఈ వరసంతా కూడా తృప్తయ, ఇవన్నీ కూడా మీరు ఆత్మస్వరూపం విషయంలో అన్వయించుకోవాలి. ఓకే, అది శ్లోకం. పదచ్ఛేదం అజ్ఞానావృతి విక్షేప ద్విధ జ్ఞానతృప్తయ. శోకాపగమ అంటే వెంటనే తృప్తి కలిగింది, శోకం కూడా పోయింది. ఇవన్నీ కూడా మీరు ఆత్మ విషయంలో అన్వయించుకోవాలి. ఇది ఏతే యోజనీయా చిదాత్మని. చూడయా, నీ కేసు నువ్వు చూసుకో. నువ్వు దేనికోసం వెతుకుతున్నావు? డబ్బు కోసం. డబ్బు, డబ్బు ఎందుకు? డబ్బు భోజనం చేస్తావా? కాదు. మరి డబ్బు ఎందుకు? డబ్బు వల్ల నాకు సుఖము లభిస్తుంది. ఓకే, ఇంకా దేనికోసం వెతుకుతున్నావు? ఈ భోగ వస్తువుల కోసం వెతుకుతున్నావు. అవి ఎందుకు? వాటి వలన నాకు సుఖము లభిస్తుంది. ఓకే, ఇంకా దేనికోసం వెతుకుతున్నావు? ధర్మము, కర్మల్ని చేస్తూ ఉన్నాను. ఎందుకోసం? పుణ్యం కోసం. పుణ్యం వల్ల ఏదో ఉపయోగం? స్వర్గం. స్వర్గం దేనికోసం? సుఖము లభిస్తుంది. ఓకే, కాబట్టి నువ్వు అర్థము, కామము, ధర్మము మూడింటిని కూడా సుఖము కొరకై అన్వేషిస్తూ ఉన్నావు. ఓకే, ఆ సుఖము నీ స్వరూపమేనని తెలుసుకో అని చెప్తారు. తత్వమసి అంటే అర్థం.
నువ్వు ఏ సుఖాన్ని అనుభవించాలని కోరుకుంటున్నావో ఆ సుఖము నీ స్వరూపమే. అంచేతనే మీకు రహస్యం చెప్తూ చూడండి, హైదరాబాదులో ఉండగా మీరు సుఖము శాంతిగా ఉన్నట్లయితే మీరు లండన్ వెళ్ళినా అమెరికా వెళ్ళినా సుఖము శాంతితో ఉండగలుగుతారు. మీరు హైదరాబాదులో సుఖశాంతులు మీకు లేకున్నట్లయితే అమెరికా లండన్ వెళ్ళినా మీకు సుఖశాంతులు ఉండవు. అర్థమైందా మీకు? పూజ్య స్వామీజీ దగ్గరికి ఒక వేదాంత కోర్సు చేసిన వ్యక్తి వెళ్ళి ఒక ఛాలెంజ్ ఒకటి చేశాడు. ఏమని, నేను కూడా అమెరికా నన్ను కూడా అమెరికా తీసుకెళ్ళండి, నేను అమెరికా వెళ్ళి అక్కడ పాఠాలు చెప్తాను అని ఛాలెంజ్ చేశాను అని అడిగాడు. అడిగితే అన్నారు, నువ్వు ముందు ఇక్కడ పాఠాలు చెప్పు, ఇక్కడ పాఠాలు చెప్పడం బాగా కుదిరిన తర్వాత అప్పుడు అమెరికా వచ్చి పాఠాలు చెప్పు కానీ అని అన్నారు. అంటే కాదు, మీరు స్వామి తత్వవిధానంద గారిని ఆహ్వానించారు కాబట్టి నన్ను కూడా తీసుకెళ్ళండి అని చెప్పేసి అడిగారు. అడిగితే ఆయన చెప్పారు, చూడు ఈ వరి మొక్కలు ముందు నారు పోసి ఆ మొక్కల్ని పీకి ఇంకో చోట నాటుతారు. ఎటువంటి మొక్కల్ని పీకి ఒక చోట నుంచి పీకి ఇంకో చోట ఎటువంటి మొక్కల్ని నాటుతారు, మంచి బలంగా ఆరోగ్యం ఉన్న మొక్కల్ని ఇక్కడి నుంచి పీకి అక్కడ పాతుతారు, అప్పుడు ఆ మొక్కలు అక్కడ కూడా చాలా బాగా పెరుగుతాయి. ఇక్కడే నీరు గారిపోయి ఇలాగ నీరసంగా ఉన్న మొక్కని ఇక్కడి నుంచి పీకి అక్కడ పాతితే ఏమిటవుతుంది, అది చచ్చిపోతుంది. కాబట్టి నువ్వు వృద్ధ చోట నువ్వు పాఠాలు చెప్పు, నువ్వు పాఠాలు చెప్తే నీ పాఠాలన్నీ ఇక్కడ బాగా సెట్ అయితే అప్పుడు నిన్న అమెరికా నేను ఇన్వైట్ చేస్తాను, అప్పుడు నీకు అక్కడ బాగా ఉంటుంది. అంతే తప్ప ఇంకో ఆయన్ని చూపించి ఈయన్ని చూపించి అలా చేయకూడదు అని చెప్పారు ఆయన. కాబట్టి సుఖము శాంతి అమెరికాలో ఉంటాయా మీలో ఉంటాయా? మీలో ఉంటాయి. కాబట్టి ఏ సుఖము కొరకు మీరు అన్వేషిస్తున్నారో ఆ సుఖము నీవే అయి ఉన్నావు తత్వమసి. ఇది మీకు తెలిసిందనుకోండి, సపోజ్ ఇది మీకు తెలిసిందనుకోండి, అప్పుడు ఈ పైన చెప్పిన ఈ ఆరు, ఇది అజ్ఞానము, ఆవరణము, విక్షేపము, వివిధ జ్ఞానము, తృప్తి, శోకాపగమము అనే ఆరింటిని మీరు మీకే మీరు అన్వయించుకోవచ్చును. ఓకే, సుఖము నా స్వరూపమే అని తెలియకుండుట జ్ఞానము, ఆ కారణంగా సుఖం ఎక్కడో బయట ఉన్నది అని వెతుకులాడుట ఆవరణము, ఆ వెతుకులాటలో దుఃఖాన్ని పొందుట విక్షేపము, ఆ సుఖము నీవే అని ఎవరైనా మహాత్ముడు చెప్పగానే అయ్యో అలాగంటారా నిజమేనంటారా అని అనడము పరోక్ష జ్ఞానము, అది తన స్వరూపమే అని తెలుసుకునుట అపరోక్ష జ్ఞానము, దాని వలన కలిగేటువంటి సంతోషము తృప్తి, ఆ తర్వాత ఇంకా సుఖము గురించి వెతుకులాట పోయింది కనుక శోకము తొలగిపోట. ఆరు మీకు మీరే అన్వయించుకోండి. తర్వాత మీరు దేవుడి కోసం వెతుకుతున్నారు, దేవుడి కోసం తహతహలాడిపోతున్నారు జనులు. ఎవండి దేవుడి కోసం తిరుపతి వెళ్తాడు, రామేశ్వరం వెళ్తాడు, కాశీ వెళ్తాడు, దేవుడి కోసం తిరగని ఊరు లేదు, పడని పాటలు లేవు, అలా తిరుగుతూనే ఉంటాడు, పాటలు పడుతూనే ఉంటాడు. దేవుడి కోసం ఇన్ని పాటలు వీడు ఎందుకు పుడుతున్నాడు? దేవుడు తన హృదయంలో ఆత్మ చైతన్య రూపంగా ఉన్నాడు అని అజ్ఞానము తెలియకుండుట. ఎప్పుడైతే తన హృదయంలో చైతన్య రూపంగా దేవుడు ఉన్నాడని వీడికి తెలియలేదో అప్పుడు అదే దేవుడు సకల ప్రాణుల హృదయంలో చైతన్య రూపంగా ప్రకాశిస్తూ ఉన్నాడు అని కూడా వీడు గుర్తుపట్టలేడు, అది ఆవరణము. అందుకోసం దేవుణ్ణి చూడటం కోసమని ప్రయాణాలు చేసి ఎండలో ప్రయాణం, ఈ ఎండలో తిరుపతి ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది? ఆ బస్సులో తెల్లవారులు మీరు ఆ బస్సులో ఉంటే అది ఎలా ఉంటుందంటే
పురాణాల్లో చెప్పారు నరకంలో కాగి గుండి వేడికి చేసిన గుండిగలలో పెట్టి కూర్చోబెడతారని. అలాగే ఉంటుంది ఆ బస్సు నరకంలో గుండిగలని కింద నిప్పు పెట్టి వీళ్ళు దాంట్లో కూర్చోబెడతారు. అంతకంటే తేడాగా ఏమీ ఉండదు. ఆర్టీసీ బస్సు అలాగే ఉంటుంది, రాత్రిపూట కూడా అలాగే ఉంటుంది. ఆ తిరుపతి వెళ్తున్నప్పుడు ఆ బస్సులో అలాగా ఒళ్ళు హోనం చేసేసుకుని కూర్చోవడం, దిగి మళ్ళీ ఇంకో బస్సు ఎక్కి పైకి వెళ్ళడం, అక్కడ క్యూలో నిలబడ్డం. ఈ దుఃఖాన్నంతా దేనికోసం వీడు అనుభవిస్తున్నాడు? దేవుడి కోసం. విక్షేపం. ఈ లోపల ఎవడో మహాత్ముడు చెప్పాడు, దేవుడు నువ్వు తిరుపతి వచ్చినా నీ హృదయంలోనే ఉంటాడు, హైదరాబాద్లో కూర్చున్నా నీ హృదయంలోనే ఉంటాడు, ఆఖరికి నరకంలో వెళ్ళి కూర్చున్నా కూడా నీ హృదయంలోనే ఉంటాడు, వైకుంఠంలో వెళ్ళి కూర్చున్నా కూడా నీ హృదయంలోనే ఉంటాడు అని ఎవడో మహాత్ముడు చెప్తే అలాగంటారా అంటాడు. దాన్ని పరోక్ష జ్ఞానము. అవును కదా అని తెలుసుకుంటాడు. స్వామి వివేకానంద ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఏమన్నాడంటే ఆయన, మనిషి అనేవాడు ఒక విచిత్రమైన సమావేశము, చాలా చిత్రమైన సమావేశము, అంటే రెండు మూడు సంగతులు ఒక చోటికి చేరుట, దాన్ని సమావేశము అంటారు. ఏమిటో తెలుసిన అవి ఒక పిశాచము, ఒక మానవత్వము, పశుత్వము, పిశాచం కాదు పశుత్వము, మానవత్వము, దైవత్వము అనే మూడింటి యొక్క విచిత్రమైన సమావేశమే మనిషి అని చెప్పారు. మ్యాన్ ఇస్ ఎ వెరీ వెరీ పిక్యూలియర్ మిక్స్ ఆఫ్ డెవిల్, హ్యూమన్ అండ్ గాడ్. ఈ మూడు కలిసి ఒక చోట సమావేశమైతే దాని పేరే మనిషి. నువ్వు తెలుసుకుని నీలో ఉన్న డెవిల్ని తీసుకోవాలి. డెవిల్ అంటే అసూయ, ద్వేషము, రాగము, వీటిని తీసుకోవాలి. నీవు పరిచ్ఛిన్నుడను అనే దేహాభిమానాన్ని తీసిపారే. ఇంకేం మిగిలింది? తత్వమసి, దైవత్వమే మిగిలి ఉంటుంది అని ఎవడో మహాత్ముడు చెప్తే అలాగంటారా అని తెలుసుకున్నాడు. అది పరోక్ష జ్ఞానం. తర్వాత శాస్త్రాన్ని శ్రవణం చేసి మననం చేసి ఆత్మనిష్ఠుడై ఉన్నాడు. ఆహా, ఈ శుద్ధ చైతన్యం ఏదైతే కలదో ఇదే పరమాత్మ అని అనుభవానికి తెచ్చుకున్నాడు. దీన్ని అపరోక్ష జ్ఞానము అంటారు. ఆ అనుభవం కలగగానే ఒక దివ్యమైన సంతోషము అనుభవానికి వచ్చింది. దాన్ని తృప్తి అంటారు. శోకం అనేది పూర్తిగా తొలగిపోయింది. దాన్ని శోకావగమ అంటారు. ఈ ఆరింటిని మీరు మీ చైతన్య స్వరూపమునందు అన్వయించి చూసుకోండి అని చెప్తున్నారు. అర్థమైందండి. అజ్ఞానావృతి విక్షేప ద్వివిధ జ్ఞానతృప్తయ. అజ్ఞాన అజ్ఞానము ఆవృతి కప్పివేయుట, విక్షేప దుఃఖము, ద్వివిధ జ్ఞాన పరోక్ష అపరోక్షములనే రెండు రకముల జ్ఞానము తృప్తయ సంతోషము అనేవి. శోకాపగమ దుఃఖము తొలగిపోవుట ఇది అనే ఏతే ఇవి చిదాత్మని చైతన్య ఆత్మస్వరూపమునందు యోజనీయాహ అన్వయించుకొనదవును. తెలిసిందండి. మళ్ళీ అందామా ఇంకోసారి. అజ్ఞానావృతి విక్షేప ద్వివిధ జ్ఞానతృప్తయ. అజ్ఞానము కప్పివేయుట, దుఃఖము, పరోక్ష అపరోక్షములనే రెండు రకముల జ్ఞానములు
సంతోషము శోకాపగమ దుఃఖము తొలగిపోవుట ఇది అనే ఏతే ఇవి చిరాత్మని చైతన్య ఆత్మస్వరూపమునందు యోజనీయా అన్వయించుకొనదగును. అజ్ఞానావృతి విక్షేపద్వివిధ జ్ఞానతృప్తయ శోకాపగమ ఇత్యేతే యోజనీయాశ్చిదాత్మని. విక్షేపోత్పత్తితః పూర్వం అదేనా శ్లోకం? విక్షే అపి విక్షేప సంస్కృతి అస్త్యేవ తదవస్థాత్వం అవిరుద్ధం తతస్తయో. ఇక్కడ ఓ శంక ఒకటి లేవనెత్తారు. దుఃఖం అనేది ఉందా? ఉంది. జ్ఞానం చేత దుఃఖం పోయింది. అయితే ఇప్పుడు దుఃఖము పుడుతుంది కదా, దుఃఖం వస్తుంది. నిద్రపోతున్నప్పుడు దుఃఖం లేదుగా, నిద్ర లేవాలి. నిద్ర లేచిన వెంటనే మొట్టమొదటి ఏమిటి? కాఫీ. దంతధావనం చేసి కాఫీ తాగాలి. కాఫీ అయిపోయిన తర్వాత ఎవరా ఇవాళ పోయి ఎన్నో రోజు, ఈవేళ మూడో రోజు అంటే పోయారు ఎవరో, ఎవరో పోయి మూడో రోజు. సరే అయితే మరి మూడో రోజు అయితే కొద్దిసేపు ఏడవాలి కాబట్టి రెండు కూర్చోండి, కొద్దిసేపు కూర్చొని ఏడవాలి. అవునా? కాబట్టి నిద్రలో దుఃఖం లేదు, నిద్ర లేస్తూనే దుఃఖం లేదు. కాబట్టి దుఃఖం కూడా పుట్టింది కదా. మరి పుట్టిందంటే పుట్టడానికి పూర్వము దుఃఖము ఉన్నట్లా లేనట్లా? అంటే దుఃఖమైతే పుట్టడానికి పూర్వము లేకున్నప్పటికీ దుఃఖ వాసన ఉన్నది అని చెప్పక. తీస్తే మళ్ళీ అలాగే పడుతుంది. అది దుఃఖము పుట్టుట, ఒక సమయంలో దుఃఖము పుట్టినప్పటికీ దుఃఖం పుట్టడానికి ముందు దుఃఖ వాసన ఉన్నది అని చెప్పక తప్పదు. ఓకే. కాబట్టి దుఃఖము తర్వాత పుట్టింది, పుట్టడానికి ముందు వాసన ఉన్నది. ఇప్పుడు దుఃఖము సత్యమా అసత్యమా? అంటే అజ్ఞానము వలన పుట్టినది కనుక కల్పితమే, అది సత్యం కాదు. ఓకే. కాబట్టి మీకు మోక్షము వచ్చింది అంటే యథార్థమైన దుఃఖము నుండి విముక్తి కాదు, కల్పితమైన దుఃఖము నుండియే విముక్తి. అయితే సరే, దుఃఖం పుట్టాక అది కల్పితమైన దుఃఖము అని మీరు చెప్పారు, బాగానే ఉంది. పుట్టడానికి ముందు ఉండే వాసన అది కల్పితమా అది యథార్థమా అని ప్రశ్న. ఓకే. దానికి సమాధానం ఏంటంటే, పుట్టిన దుఃఖము ఎట్లయితే కల్పితమో తత్పూర్వమునందున్న దుఃఖ వాసన కూడా కల్పితమే. అంటే అడిగారు మరి ఆత్మస్వరూపమునందు ఎన్ని కల్పనలు ఉన్నాయంటారు? అంటే ఎన్నైనా ఉండొచ్చు. అంటే మొత్తం జగత్తంతా కూడా ఆత్మస్వరూపమునందే కల్పించబడి ఉన్నది అని మేము చెప్తుంటే, దుఃఖము కల్పితము అని చెప్తుంటే, దుఃఖ వాసన కూడా కల్పితము, ఇంకొకటి కూడా ఏమైనా ఉంటే చెప్పు, అది కూడా కల్పితమే. ఎన్నైనా కల్పించవచ్చు. మీ దగ్గర ప్రాజెక్టర్ అంటూ ఒకటి ఉంటే మీరు ఏ సినిమా వేయాల్సును, ఏ సినిమా అయినా వేయచ్చును. ఎలాంటి సినిమానైనా కూడా ఆ ప్రాజెక్టర్లో ఉండే ప్రకాశము ప్రకాశింపజేస్తుంది. కాబట్టి మిథ్యకి లెక్క ఏమిటి? సత్యానికి లెక్క ఏమిటా? లెక్క ఒకటి అంటే, ఇంత సత్యానికి రెండు వేలు మడవనక్కర్లేదు. ఒకటి అంటే కాదు, వేలు మడవనక్కర్లేదు. అంటే ఒక ఆయన ఉన్నారు, మేము వేలు మడము, సత్యం రెండు అని చెప్పాడు ఒక ఆయన.
సత్యం ఒకటని శృతి చెప్తూ ఉంటే మేము వైదికులం అని పైకి చెప్పుకుంటూ సత్యం రెండు అని చెప్పడము చాలా తప్పు. ఓన్లీ ఆ తప్పన్నట్టు పెట్టి కాబట్టి కల్పిత దుఃఖమునకు ఆశ్రయం ఏది? ఆత్మయే. కల్పిత దుఃఖ సంస్కారమునకు ఆశ్రయం ఏది? అది ఆత్మయే. అయి బాబు ఇన్నుంటాయా ఆత్మయందు? ఇన్నేమిటి ఇంకా ఏమైనా ఉంటే కూడా ఉండొచ్చు. ఎందుకంటే ప్రకాశం ఏ విధముగా అయితే సినిమాలో ఎన్ని దృశ్యాలనైనా ప్రకాశింపజేస్తూ ఉంటుందో అదేవిధంగా ఆత్మ చైతన్యము ఎన్నింటికైనా ఆశ్రయముగా ఉండగలుగుతుంది అని అనే అభిప్రాయాన్ని ఆ శ్లోకంలో విద్యారణ్య స్వామి వ్యక్తం చేస్తూ ఉన్నారు. విక్షేపోత్పత్తి తత్పూర్వం అపి విక్షేప సంస్కృతి అస్త్యేవ తదవస్థాత్వం అవిరుద్ధం తతస్తయో. ఈ శ్లోకాలు ఒకప్పుడు ఈజీ అండర్స్టాండింగ్లో ఉండవు, జటిలంగా ఉంటాయి. బిఫోర్ ది రైజ్ ఆఫ్ ఇది వినండి, మీకు ఇంగ్లీష్ బాగా తెలుస్తుంది కదా, బిఫోర్ ది రైజ్ ఆఫ్ సూపర్ ఇంపోజిషన్ ద ఇంప్రెషన్స్ ఆర్ సీడ్స్ ఆఫ్ సూపర్ ఇంపోజిషన్ ఎగ్జిస్ట్. దుఃఖం సూపర్ ఇంపోజిషనే కా, విక్షేపం అంటే దుఃఖం అని నేను చెప్పాను, సూపర్ ఇంపోజిషన్ అని ఆయన అన్నారు, రెండు కరెక్టే. దుఃఖం సూపర్ ఇంపోజిషనే కా, ఆ సూపర్ ఇంపోజిషన్ దుఃఖం అనే అధ్యాస కలుగక ముందు దుఃఖ వాసన అనే అధ్యాస ఉంటుంది ఉండని. దేర్ఫోర్ ఇట్ ఈస్ నాట్ ఇన్కన్సిస్టెంట్ టు సే దట్ ది ఫస్ట్ స్టేజ్ టూ స్టేజెస్ బిలాంగ్ టు చిదాభాస ఎలోన్. ఆ రెండు కూడా అంటే రెండు, దుఃఖ వాసన దుఃఖము, ఈ రెండు కూడా చిదాభాస ఎందు ఉంటాయి, అంటే జీవు జీవున ఎందు ఉంటాయి అని చెప్పడంలో అభ్యంతరమేమీ లేదు. చిత్తునందు కల్పితమును. మరి చిదాభాస ఎందు ఉంటాయి అంటున్నారంటే చిదాభాస కూడా కల్పితమే. ఇప్పుడు సినిమాలో హీరో ఉన్నాడు, వాడు దుఃఖిస్తూ ఉంటాడు. హీరో ఇంటర్వెల్ దాకా దుఃఖిస్తూ ఉంటాడు. ఇంటర్వెల్ అయిన తర్వాత మిగిలిన భాగంలో పరాక్రమాన్ని చూపించి విజయాన్ని సాధించి ఆఖరిని సుఖిస్తాడు. వాడి దుఃఖము కల్పితమే, వాడి సుఖము కూడా కల్పితమే. కాబట్టి ఇవన్నీ సూపర్ ఇంపోజిషన్సే. వేదానికి అంటే అంతకుముందు ఏదో మీమాంసలో ఉంది, అంటే వాసన యథార్థం అవ్వాలి, వాసనచే కల్పితమైనటువంటి దుఃఖము అయథార్థము కావాలి అనేదో ఒక మీమాంస చేయొచ్చు. ఎలాగంటే మీరు తాడు చూసి పాము అనుకుంటారు, పాము కల్పితము ఏమండి, మరి ఆ పాము ఎక్కడి నుంచి వచ్చింది? పాము సంస్కారం నుంచి వచ్చింది. ఆ పాము సంస్కారం ఎలా వచ్చింది? యథార్థమైన సర్పమును చూసినప్పుడు వచ్చింది. కాబట్టి పాము సంస్కారం కరెక్టే, పామే తప్పు. కాబట్టి వాసన సత్యమే అని ఎవడైనా అనొచ్చు. కాబట్టి దుఃఖ వాసన యథార్థమే, దుఃఖమే కల్పితము అని ఎవడైనా అనొచ్చు. రెండు ఒకటేనయ్య బాబు, దుఃఖమును బట్టి దుఃఖవాసన, దుఃఖవాసనని బట్టి దుఃఖము. ఉత్తరోత్తరాధ్యాసకు పూర్వపూర్వ అధ్యాస హేతువు. కాబట్టి రెండు కూడా అధ్యాసలే, కల్పితములే అని త్రోసిపుచ్చుతున్నారు. తెలిసిందండి. మరి కొంచెం మరి పంచదశి క్లాస్ అంటే దాని స్టాండర్డ్ ఒకటి ఉంటుంది కదా. విక్షేపోత్పత్తి తత్పూర్వం అపి విక్షేప సంస్కృతి అస్త్యేవ తదవస్థాత్వం అవిరుద్ధం తతస్తయోః విక్షేపోత్పత్తితః
పూర్వం అపి విక్షేప సంస్కృతి అస్తి ఏవ తదవస్థాత్వం అవిరుద్ధం తతః తయోః విక్షేపోత్పత్తితః దుఃఖము పుట్టుట కంటే పూర్వమపి ముందు కూడా విక్షేప సంస్కృతి దుఃఖము యొక్క వాసన అస్త్యేవ నిశ్చితముగా ఉన్నది. తతః అందువలన తయో ఆ రెండింటికి అనగా దుఃఖమునకు దుఃఖవాసనకు తదవస్థాత్వం ఆ చిదాభాస యొక్క అవస్థలు అవుట అవిరుద్ధం విరుద్ధము కాదు. ఈ అవస్థలన్నీ కూడా అంటే దుఃఖించుట అనే అవస్థ ఎవరిది? చిదాభాసుడు. ఈ దుఃఖమునకు మూలము వాసన దానిని కలిగి ఉండుట ఆ అవస్థ ఎవరిది? చిదాభాసుడు. సుషుప్తి యందు దుఃఖ వాసన రూపంగా దుఃఖవాసన రూపుడై ఉంటాడు కదా చిదాభాస సుషుప్తిలో. నిద్ర లేస్తూనే కాఫీ పుచ్చుకుని కాఫీ పుచ్చుకుని దుఃఖిస్తాడు, కాఫీ పుచ్చుకోకుండా దుఃఖిస్తాడు. అంటే మీరు అనొచ్చు వెటకారం చేయడం కాదు మంచివారే, నేను అనుభవంతో చెప్తాను. నేను చూసి ఎటు వచ్చి జనులు ఏం చేస్తారంటే చూసి దాన్ని పక్కన పెట్టేస్తారు. నేను అలా కాదుగా దాన్ని చూసి పరిశీలించి అలాంటిది ఏదో నడుస్తూ ఉంటుంది. అంచేత అది దాని వాసన అలా గుర్తుగా ఉంటుంది. కాబట్టి నేను చూశాను ప్రతి చోట కూడా ముందు కాఫీ తాగేస్తే కాఫీ కానీ టీ కానీ అయిపోతే దుఃఖించడానికి ఆ వాసనకి కొంత బలం వచ్చి పైకి వస్తుంది దుఃఖం. అప్పుడు దుఃఖించవచ్చు. దుఃఖించడానికి మాత్రం నీరసం వస్తుంది, ఒప్పుకుండద్దు. దుఃఖించాలంటే కూడా ఒప్పుకుండద్దు, అది సంగతి. కాబట్టి ఈ రెండు కూడా దుఃఖము దుఃఖవాసన ఈ రెండు కూడా ఆ చిదాభాస ఎందే ఉంటాయో చిదాభాసలో ఉంటాయి. ఈ రెండు కల్పితముదే, చిదాభాసే కల్పితమంటుంటే ఈ రెండు అవస్థలు కల్పితమండంలో అభ్యంతరమేమున్నది? విక్షేపోత్పత్తిత దుఃఖము పుట్టుట కంటే పూర్వమపి ముందు కూడా విక్షేప సంస్కృతి. అంటే సంస్కృతి అంటే సంస్కారం అంటే వాసన అన్నమాట. దుఃఖవాసన అస్త్యేవ నిశ్చయముగా గలదు. తతః అందువలన తయో దుఃఖము దుఃఖవాసన అనే ఆ రెండింటికి తదవస్థాత్మం ఆ చిదాభాస యొక్క అవస్థలై ఉండుట అవిరుద్ధం విరుద్ధము కాదు. అంటే దాంట్లో విరోధమేమీ లేదు. విక్షేపోత్పత్తిత పూర్వం అపి విక్షేప సంస్కృతి అస్త్యేవ తదవస్థాత్వం అవిరుద్ధం తతస్తయోః బ్రహ్మణ్యారోపత ఆరోపితత్వేన బ్రహ్మావస్థే ఇమే ఇతి నశంకనీయం సర్వాసాం బ్రహ్మణ్యేవాధిరోపణాత్ బ్రహ్మణ్యారోపితత్వేన బ్రహ్మావస్థే ఇమే ఇతి. శంకనీయం సర్వాసాం బ్రహ్మణ్యే వాధిరోపణాత్.
బ్రహ్మణి ఆరోపితత్వేన బ్రహ్మావస్థే ఇమే ఇతి నా శంకనీయం సర్వాసాం బ్రహ్మణి ఏవా అధిరోపణాత్. ఈ చర్చ ఏమిటో తెలుసిన, ద్వైతుల పూర్వపక్షమునకు త్రోసిపుచ్చుట. ద్వైతులు ఏమన్నారంటే, ఏమయ్యా నువ్వు చెప్పు, జీవుడు దేవుడు ఒకటేనంటావా వేరు వేరు అంటావా? ఒకటే. ఓకే, దుఃఖం జీవుడు ఎందు ఉందంటావా లేదంటావా? ఉంది. ఎందుకనుకునే శాస్త్రం అధ్యయనం చేయటం మోక్షము ఇదంతా. జీవుడు దేవుడేనంటావా? అవును. అయితే ఈ దుఃఖం వెళ్ళి దేవుని యందు ఉందని చెప్పినట్లు అయినది అని చెప్పి, అబ్బా ఎంత గొప్ప పూర్వపక్షాన్ని మనం చేసినాము అని ద్వైతవాదులు వాళ్ళు సంతోషిస్తూ ఉంటారు. ఓకే, ఇక లాజిక్ అర్థమైంది కదా. ఇది విన్నట్లయితే, ఇప్పుడు నేను చెప్పిన పూర్వపక్షం విన్నట్లయితే ద్వైత పండితులందరూ కూడా చప్పట్లు కొడతారు, ఎంత బాగా చెప్పాడో చూడండి ఆయన. పూర్వపక్షం ఏమిటో మీకు తెలిసిందా? దుఃఖము జీవుడికి ఉందంటావా లేదంటావా? ఉంది. ఉందే చెప్పాలి, లేకపోతే దుఃఖం లేకపోతే గురువు ఎందుకు, శిష్యుడు ఎందుకు, శాస్త్రం ఎందుకు? శాస్త్రాన్ని తీసుకెళ్ళి చెరలో హంసేన సాగర్లో పారేయచ్చు. కాబట్టి శాస్త్రం ఉండాలి, గురువు ఉండాలి, శిష్యుడు ఉండాలి, అంటే దుఃఖం ఉండాలి. దుఃఖము జీవుని యందు ఉన్నది. జీవుడు దేవుడికి తేడా ఉండాలి, తేడా లేదు. అంటే దుఃఖమును తీసుకువెళ్ళి దేవుని యందు ఉన్నది అని చెప్పినట్లయింది. మరి దుఃఖం దేవుళ్ళో ఉంటే అది దేవుడు యొక్క దేవత్వానికి భంగము కాదు. కాబట్టి నీ సిద్ధాంతంలో ఒక పెద్ద లొసుగు వచ్చి పడినది అది ఇది పూర్వపక్షం. దీనికి సమాధానం ఏమిటో తెలిసిన, దుఃఖం ఏమిట్రా, దుఃఖం ఒక్కటే కాదు, భయము, పుణ్యము, పాపము, నువ్వు ఇంకా ఏమైనా పట్టుకురా, ఇవన్నీ కూడా జీవుని యందు ఆరోపించబడి ఆ జీవుడు బ్రహ్మయందు ఆరోపింపబడి ఉన్నాడు. ఇంకా ఏమైనా కొన్ని ఆరోపాలు కావాల్సి వస్తే పట్టుకురా, ఇవన్నీ బ్రహ్మయందే ఆరోపించబడి ఉన్నవి. బ్రహ్మ తప్ప ఇతరము ఏదీ లేదు, ఉన్నది బ్రహ్మ ఒక్కటియే. కాబట్టి ఎన్ని ఆరోపములు చేసినా ఆ బ్రహ్మ మీదే ఆరోపించాలి. అయితే నువ్వు ఎన్ని ఆరోపించినా బ్రహ్మ బ్రహ్మగానే ఉంటుంది తప్ప ఆరోపణల చేత బ్రహ్మ కలుషితము కాదు. దీనికి శంకరులు దృష్టాంతం చెప్పారు. వీడు ఎండమావులను చూస్తూ ఉంటాడు, ఎడారిలో ఎండమావులను చూస్తూ ఉంటాడు. ఎంత గంటసేపు చూశాడు అనుకోండి, లేకపోతే 4 గంటలు చూశాడు అనుకోండి, అంత మాత్రం చేతను అక్కడ ఎడారి తడిగా అవుతుందా? అవుతుంది. దానికి తడి వస్తుందా? కాదు. ఎందుకంటే ఎండమావి కల్పితం, కల్పితమైన దాని లక్షణము అధిష్టానమునకు ఎన్నడూ రాదు. కాబట్టి నువ్వు బ్రహ్మ మీద 4 ఆరోపించినా 40 ఆరోపించినా 400 ఆరోపించినా వాటి వలన బ్రహ్మకు లొసుగు, లోటు, కాలుష్యము, సుతరాము ఉండనే ఉండదు. అది శ్లోకం. సరిపడిందండి. బ్రహ్మణి ఆరోపితత్వేన బ్రహ్మావస్థే ఇమే ఇతి నా శంకనీయం సర్వాసాం బ్రహ్మణి ఏవా అధిరోపణాత్. ఇమే ఈ రెండు అవస్థలు అనగా దుఃఖము, దుఃఖవాసన, బ్రహ్మణి బ్రహ్మయే అయి ఉన్న ఆత్మయందు ఆరోప
ఆరోపితత్వేన ఆరోపించబడుటచే బ్రహ్మావస్థే బ్రహ్మ యొక్క అవస్థలే అగుచున్నవి ఇటీ అని నశంకనీయం నీవు బెంగ పెట్టుకోవద్దు. అయ్యబ్బో ఇదేమిటండి, బ్రహ్మకి దుఃఖమును దుఃఖ వాసన రెండు కూడా బ్రహ్మకే పెట్టేశారు మీరు. టెన్నిస్ సర్వీస్ చేసేప్పుడు ఇటువంటి ఎవరైనా కదిలితే సర్వీస్ అవ్వదు, అర్థమైందా? అలాగే పాఠం చెప్పేప్పుడు ఇంకా డిస్ట్రాక్షన్ ఉండకూడదు, ఆ డిస్ట్రాక్షన్ అయ్యాకనే పాఠం. కాబట్టి మీరు ఇలా చేసేటువంటి దుఃఖాన్ని దుఃఖ వాసనని కూడా తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? బ్రహ్మ మీద పెట్టేశారు. అంటే ఇప్పుడు ఈ దుఃఖము ఒక అవస్థ, దుఃఖ వాసన ఇంకొక అవస్థ, ఈ రెండు అవస్థలు ఎవరికి? బ్రహ్మకి. అయ్యబ్బో బ్రహ్మకి ఈ రెండు అవస్థలు పెట్టినట్లయినది, ఇది ఎలాగండి? అయ్యయ్యో బ్రహ్మ చెడిపోయిందే అని మీరేమీ బెంగ పెట్టుకోవద్దు. ఓకే, ఎందుకో తెలుసునా? సర్వాసాం అన్ని అవస్థలు బ్రహ్మణ్యేవ బ్రహ్మయందే అధిరోపణాత్ ఆరోపించబడి ఉండుట వలన కేవలం దుఃఖము దుఃఖవాసన మాత్రమే కాదయ్యా బాబు, సుఖము సుఖవాసన కూడా బ్రహ్మయందే ఆరోపింపబడుతున్నవి, భయము భయవాసన బ్రహ్మయందే ఆరోపించబడుతున్నవి, ద్వేషము ద్వేషవాసన బ్రహ్మయందే ఆరోపించబడుతున్నవి, ఇంకా ఏమైనా ఉంటే కొట్టుకురా అవన్నీ కూడా బ్రహ్మయందే ఆరోపించబడుతున్నవి. అయితే మీ బ్రహ్మ చెడిపోయింది, బ్రహ్మ చెడిపోదు, ఎందుకంటే ఇవన్నీ ఆరోపించబడినవి. శంకర్లు ఏమన్నారంటే, నీవు మృగతృష్ణని దర్శించినంత మాత్రాన ఎడారి నేలకు తడి అంటదు అని చెప్పాడు. పాము 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 అనే త్రాడును చూసి 100 సార్లు అనుకున్నంత మాత్రాన ఆ త్రాడుకి విషము రాదు. అది త్రాడు అని తెలిసిన తర్వాత ఆ త్రాడు చేతితో పట్టుకుంటే మీ చేతికి విషం వస్తుందా? రాదు. ఎందుకని? త్రాడులో విషము లేదు. కాదండి, ఇంతకుముందు విషం ఉందని అనుకున్నాము, అనుకున్నంత మాత్రాన ఏమీ రాదు. అదేవిధంగా ఆత్మస్వరూపానికి పుట్టుక చావు దుఃఖము సుఖము భయము శోకము ఇలాంటివి ఏమీ కూడా లేవు. మీరు ఒక జీవితకాలం ఆత్మస్వరూపంలో ఇవన్నీ ఉన్నాయి అని ఆరోపించి కూర్చున్నా సరే ఇవేవి కూడా ఆత్మస్వరూపమునందు లేనే లేవు. తెలిసిందండి శ్లోకం అందాం ఇంకోసారి. ఇమే ఈ రెండు అనగా దుఃఖము దుఃఖవాసన బ్రహ్మణి బ్రహ్మణి ఆత్మస్వరూపమగు బ్రహ్మయందు ఆరోపితత్వేన ఆరోపించబడినవి అగుటచే బ్రహ్మావస్థే బ్రహ్మ యొక్క అవస్థలే అగుచున్నవి ఇటీ అని నశంకనీయం నీవు శంక పెట్టుకోవద్దు. ఎందువలనగా సర్వాసాం అన్ని అవస్థలు బ్రహ్మణ్యేవ బ్రహ్మయందే అధిరోపణాత్ ఆరోపించబడుచుండుట వలన. బ్రహ్మణ్యారోపితత్వేన బ్రహ్మావస్థే ఇమే ఇతి
శంకనీయం సర్వాసాం బ్రహ్మణ్యేవాధిరోపణాత్ అజ్ఞానస్యాశ్రయో బ్రహ్మా ఇత్యధిష్ఠానతయా జుగుః జీవావస్థాత్వమజ్ఞాన అభిమానిత్వాదవాదిశం. ఆయన అలాగే ఆ టాపిక్ని అలా ముందుకు పట్టుకెళ్తూ ఉంటారు. విద్యార్థి మనకి చాలే తెలిసిపోయిందని మనకు అనిపించిరా. ఆయన మళ్ళీ దాని మీద ఇంకొక ఆర్గ్యుమెంట్ పెడతారు. ఆ శ్లోకం కూడా కొంచెం జటిలంగా పడేస్తారు. దాన్ని సాగతీయాలి. ఇది ఎలాగంటే మక్కలు ఉంటాయి చూడండి, మక్కని కొరకాలి. తమలపాకు చాలా సున్నితంగా ఉంటుంది. తమలపాకు మీద నోట్లు పెట్టుకుని కొరకడం ప్రారంభిస్తే ఆ వక్క వచ్చి, వక్క రెండు ముక్కలు అవ్వదు, వీడి పన్ను రెండు ముక్కలు అవుతుంది. వక్క ఒకటి, తర్వాత బెల్లంతో చిక్కీలు చేస్తాను అవి, తర్వాత బెల్లంతో ఉండలు చేస్తాను. బెల్లము వేరుశనగ గుళ్ళు వేసి ఉండలు ఎక్కువ చేస్తాను అవి. ఇవేమి పళ్ళకి నొంగివేం కావాలి, పళ్ళు పోవాల్సిందే వాటితో. ఇవే ఈ శ్లోకాలు అలా ఉంటాయి. వీటిని అలాగే చూసి బట్టి సారి తీసి మేనేజ్ చేయాల్సి ఉంటుంది. నన్ను తరిహి అజ్ఞానాశ్రయత్వం బ్రహ్మణ పూర్వాచార్య కథం ఉత్తం ఆశంక్య తద్వివక్షాన్ని దర్శయతి. అంటే ఇంతకీ దుఃఖము ఎక్కడ ఉన్నది? జీవుని ఎందు దుఃఖం వాసన ఎక్కడ ఉన్నది? జీవుని ఎందు అజ్ఞానం ఎక్కడ ఉన్నది? జీవుని ఎందు. మరి జీవుడికి తేడా, బ్రహ్మకి తేడా ఏమైనా ఉందా? లేదు. అంటే ఇప్పుడు అజ్ఞానం ఎక్కడ ఉన్నట్టు దేవుడు. ఇది ఎక్కడ చెప్పండి? ఈ అద్వైతులు ఉన్నారే వీళ్ళంతా దుష్టులు వీళ్ళే కానీ ఎవరు లేరు. ఎందుకంటే దేవుడికి అజ్ఞానము అని చెప్తారు. దేవుడికి అజ్ఞానము అని చెప్తారు. ఇంచేతనే దేవుడికి పెళ్ళి అన్నది మాట అద్వైతంలో చాలా ఇబ్బందికరంగా తయారు. ఎందుకంటే దేవుడికి పెళ్ళి అంటే ఇప్పుడు జీవుడికి వేరే ఇంకో పెళ్ళి, దేవుడికి ఇంకో పెళ్ళి అయితే మన సొసైటీ పెట్రియార్కల్ సొసైటీ. ఈ సొసైటీలో సమ్ ఫ్యూడలిస్టిక్ ఐడియాస్ ఉంటాయి. కాబట్టి జీవుడే దేవుడు అని చెప్పడానికి చాలా సమస్యలు వస్తాయి. అంచేతనే అద్వైతంలో దేవుడికి పెళ్ళి, ఆయన కొడుకులు ఇలాంటి మాటలన్నీ కుదరం, అద్వైతంలో కుదరం. వాటిని మీరు పెట్టుకుంటే అద్వైతం మీకు పొసగదు. ఈ సత్యాన్ని ద్వైతులు గుర్తించక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏకత్వం లేదు, వాళ్ళకి సరిపడుతుంది. అద్వైతులు గుర్తించాలి, నెంబర్ వన్. నెంబర్ టూ, నేను అంటే టాపిక్ వచ్చింది కనుక చెప్తున్నాను, అలాంటి సిమిలర్ టాపిక్కే కానీ అందుకోసం చెప్తున్నా. నేను ఒకసారి నడిచి వెళ్తున్నా, ఓ పెద్ద ఆయన నాతో కాటి కలిశారు, స్వామీజీ మీతో కూడా నడుస్తాను, రండి నడవండి. మామూలుగా ఒంటరిగా పోతాము. ఆ రోజు ఆయన ఆయన అడిగారు, ఏమండి దేవుడు పెళ్ళి ఎప్పుడైనా చూశారు? అది చూశాను అన్నప్పుడు, ఏమండి దేవుడు కట్టాల్సిన మంగళసూత్రాన్ని ఈ పురోహితుడు కలుగుతున్నదే పెళ్ళి అని అడిగారు. ఓ సినిమాలో దీన్ని ఒక డైరెక్టరు జోకు కింద పెట్టుకుంటాడు. ఓ డైరెక్టర్ జోకు కొంచెం మొరటు హాస్యం. అక్కడ పురోహితుడు ఉంటాడు. పురోహితుడు ఏది ఈ మొర హాస్య నటులు ఉంటారు చూడండి, బ్రహ్మానందం ఇలాంటి వాళ్ళు ఎవరు ఉంటారుగా, ఆయన పురోహితుడుగా ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే మామూలుగా ఆయన వెళ్ళి కట్టయిపోతాడు. కట్టయిపోతుంటే ఈ పెళ్లి కొడుకు, ఏయ్ నువ్వు కడతావేంటి, నా దీనికి లాక్కొని పెళ్లి కొడుకు కడతాడా, సరే కానీ అని వీడు అంటాడు.
అప్పుడు అప్పుడు ఆ మంగళసూత్రం కాస్త పురోహితుడు కట్టేస్తానంటే అది అది బాగుండదు కదా, ఇలా ఎందుకు చేస్తున్నారు అని అడిగాడు ఆయన. ఆయన అద్వైతి కాదు, అంటే అద్వైత శాస్త్రం అంతా బాగా చదివేసుకుని వంట పట్టిన వాడు కాదు. మామూలుగా ఏదో అద్వైతం ఏదో విన్నాడు, దేవుడు అది భక్తి కలవాడే. ఆయనకి సందేహం వచ్చింది, నేనేదో స్వామిని కాబట్టి నేనేదో బాగా సమాధానాలు నేను అడిగి ఉంటాయనుకొని ఆయన అడిగాడు. అడిగితే నేనేం చెప్పానో తెలిసిన అది తప్పండి, అలా చేయకూడదు అని చెప్పి. మరి అయితే ఏం చేయాలి, అసలు నువ్వు పెళ్ళి ఎవడు చేయమన్నాడు, నేను అష్టోత్తర అష్టోత్తర శతనామ పూజ చెయ్యరా అంటే అది మానేసి పెళ్ళిని మొదలుపెట్టేమిటి. పెళ్ళి అంటే ఏమైంది అక్కడికి, మంగళసూత్రం ఈయన కట్టాలి, తలంబరాలు ఈయన పోస్తాడు, అది అడిగాడు ఆయన. తలంబరాలు ఈయన పోస్తాడు ఏమిటండి నేను అడిగాడు. కాబట్టి ఇది ద్వైతుల పూర్వపక్షం. అజ్ఞానం ఎవరికి, జీవుడికి. జీవుడికి దేవుడికి తేడా ఉందా లేదా, లేదు. అంటే ఇప్పుడు అజ్ఞానం దేవుడికి అన్నట్టు అయితే, దేవుడికి అజ్ఞానం అయితే ఆయన దేవుడేమిటి ఇంకా అని ఒక శంక, దాని మీద సమాధానం. అజ్ఞానస్య ఆశ్రయ బ్రహ్మ ఇతి అధిష్టానతయా జగుః జీవావస్థాత్వం అజ్ఞానాభిమానిత్వాత్ అవాదిశం. అజ్ఞానస్య అజ్ఞానమునకు బ్రహ్మా బ్రహ్మ అధిష్టానతయా అధిష్టానము అగుట ద్వారా ఆశ్రయ ఆశ్రయము ఇతి అని జగుః పెద్దలు చెప్పిరి అది. ఇక్కడ టీకాకారుడు ఏం చేశాడంటే సంక్షేప శారీరకము అనే పుస్తకం ఉంటుంది, వేదాంత పుస్తకం, దాంట్లో ఈ విషయాన్ని బాగా చెప్పారు అని రాశాడు. అంటే ఇప్పుడు త్రాడు త్రాడును చూసి మీరు పాము అనుకున్న సందర్భంలో పాముకు ఆశ్రయము త్రాడు అని చెప్తారు. పాముకు త్రాడు ఆశ్రయము అన్నప్పుడు అక్కడ ఆశ్రయ శబ్దానికి మీరు అర్థం సరిగ్గా తెలుసుకోవాలి. అంటే పాము ఎక్కడి నుంచో వచ్చి ఆ త్రాడు మీద పడుకుంది అని కాదు, అది కాదు ఆశ్రయము అంటే. మరి ఏమిటి ఆశ్రయము అంటే, అధిష్టానము అని అర్థం. ఎప్పుడైనా సరే మీకు ఆశ్రయ శబ్దాన్ని ప్రయోగించినప్పుడు ఒకటి వచ్చి ఇంకో దాని మీద కూర్చుండి అనే అర్థం వస్తుంది, అర్థం రావచ్చు. అంచేతనే వేదాంతులు ఆశ్రయ శబ్దాన్ని కాకుండా అధిష్టాన శబ్దాన్ని ప్రయోగిస్తారు. అధిష్టానము అనేప్పటికీ ఒకటి వచ్చి ఇంకో దాని మీద కూర్చోవడం అలాగా స్థూలంగా కాదు, ఒక కల్పితమైనది యథార్థమైన దాని మీద కూర్చోవడము అని అర్థం. ఓకే, ఇప్పుడు నేను నాకు కుర్చీ ఆశ్రయము అన్నామనుకోండి, ఇప్పుడు కుర్చీ యథార్థము, నేను యథార్థము, నన్ను కుర్చీ మోస్తోంది అని అర్థం వస్తుంది. త్రాడు పాముకు అధిష్టానము అంటే అలా చెప్పకూడదు, త్రాడు యథార్థము, పాము యథార్థము, పాము వచ్చి దాని మీద పడుతుంది అని కాదు అర్థం. దానికి కల్పితమైన పాము సర్పముపై ఆరోపించబడినది అని అర్థం దానికి. ఎందుకంటే త్రాడే లేకపోతే పామును మీరు కల్పించడం కుదరదు, కల్పనకు అధిష్టానము ఆవశ్యకము. త్రాడు లేకుండా పాము మీరు దర్శించలేరు, త్రాడు ఉండాలి. త్రాడు ఉంటేనే పామును మీరు ఆరోపించగలుగుతారు. సత్యమైన త్రాడు ఉంటే కల్పితమైన పామును మీరు ఆరోపించగలుగుతారు, అది దృష్టాంతం. అదేవిధంగా సత్యమైన బ్రహ్మయందు
కల్పితమైన దుఃఖము, జీవుడు, అజ్ఞానము, సంసారము, జగత్తు ఇత్యాదులన్నీ ఆరోపించబడుతున్నవి. ఓకే, ఇప్పుడు అజ్ఞానం అనేది ఎవడికి? జీవుడికి. జీవుడే దేవుడా? అవును. అంటే మరి దేవుడికి అయింది కదా. అంటే దానికి సమాధానం ఏంటో తెలుసిన, అజ్ఞానము జీవుడికి కూడా వాస్తవంగా లేదు. వాడు నేను అజ్ఞానిని అని అనుకుంటున్నాడు కాబట్టి ఉన్నట్లుగా అనిపిస్తోంది తప్ప వాస్తవంగా జీవునకు కూడా అజ్ఞానము లేదు. జీవుడికే అజ్ఞానము అభిమానాన్ని బట్టి వచ్చింది అని మేము చెప్తుంటే, బ్రహ్మయందు అజ్ఞానము యథార్థముగా ఉండుట ఎట్లు పొసగును? పొసగనే పొసగను. మొన్న నేను హృషికేశ్లో కేనోపనిషత్తు అవి చెప్తుంటే ఆ పాఠానికి వచ్చి మన ఒక ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, ఒక పెద్ద ఆయన గృహస్థుడు, ఆయన భార్య కలిసి వచ్చారు. పిల్గ్రిమేజ్ సెంటర్స్ కదా ఇవన్నీ, అక్కడ ఏమో గంగా స్నానం లేదని వస్తారు. వచ్చినప్పుడు క్లాస్కి వచ్చి కూర్చుంటారు. ఏదో క్లాస్ ఉంది, క్లాస్ కూడా ఎప్పుడు ఉంటుంది, బ్రేక్ఫాస్ట్లకి వీటికి అడ్డు లేని విధంగా ఉంటుంది క్లాసు. ఎందుకంటే క్లాస్ చెప్పేవాడుకి అవసరం బ్రేక్ఫాస్ట్, క్లాసు విని వాళ్ళకే అవసరం. కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేసేసి అక్కడే కాఫీ తాగేసి ఆ పైకి చూస్తే పైన క్లాసుకి టైం అవుతూ ఉంటుంది. ఆ మెట్లు ఎక్కేస్తే క్లాసులో కూర్చోవచ్చు, వెళ్ళి వచ్చి క్లాసులో కూర్చోరు. క్లాసులో ఏమని చెప్తాం మనం, సో తదేవ బ్రహ్మత్వం విద్ధి మేదం ఎదిదం ఉపాసతే అని చెప్తాం. బ్రహ్మ అంటే నీ హృదయంలో ఆ చూపుకి చూపు అయి వినికిడికి వినికిడి అయి ఉన్న చైతన్యం ఏది కలదో అది బ్రహ్మ. కానీ ఓ బొమ్మ ఒకటి పెట్టి ఇది బ్రహ్మ అంటే అది మాత్రం బ్రహ్మ ఎలా అవుతుంది అని అది క్లాసు. క్లాస్ అయిపోయిన తర్వాత ఆయన నా దగ్గరికి వచ్చి, ఏమండి మరైతే మేము ఫోటో పెట్టి పూజ చేస్తున్నాం, ఏం చేయాలి ఇప్పుడు అంటే, నేను అంటాను చూసుకోండి మీరు ఆలోచించుకోండి, మిమ్మల్ని కేనోపనిషత్తు క్లాస్కి ఇంకేది దొరకనట్టుగా వచ్చి 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 కేనోపనిషత్తు క్లాసులో కూర్చుని మేము ఫోటో ఏం చేయాలి అంటే నేనేం చెప్తాను, మీరు ఆలోచించుకోండి, అయినా మీకు ఉపాయం చెప్తాను. ఆ ఫోటోలో ఉన్న దేవుడు మీరు పూజ చేస్తూ ఉండండి, పూజ మానేయక్కర్లేదు, దీపం వెలిగించండి, పూజ చేయండి, పూజ కూడా సంగ్రహంగా చేయండి, అట్టహాసంగా చేయకండి. ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి మీరు పూజ చేయక్కర్లేదు. పూజ పబ్లిక్ డిస్ప్లే కాదు ఇది. పూజ అన్నది వ్యక్తికి దేవుడికి మధ్యన అనుబంధం తప్ప నేను దేవుణ్ణి పూజిస్తున్నాను ఓహో అని ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పక్కర్లేదు. అలాంటి వేషాలన్నీ మానేయండి. ముందు మానేసి పూజ అంటే మీరు ఒక్కరు ఉన్నప్పుడు, ఏకాంతంలో ఉన్నప్పుడు మీరు దేవుడికి మధ్యన అనుబంధము, దాన్ని ముందు దానికి ఆ స్థితి తీసుకురండి. ఇంట్లో వాళ్ళకు కూడా అనవసరం, ఇంట్లో వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. మీరు లేచి స్నానం చేసుకుని మీరు ఎదురు జపం చేసుకోండి, అది పూజ అవుతుంది. ఇంట్లో వాళ్ళని డిస్టర్బ్ చేయకండి, వాళ్ళని లేపన కూడా ఉంటుంది. మీరు లేచి స్నానం చేయండి, పిల్లిలాగా లేచి స్నానం చేసి మీరు జపం చేసుకోండి. అలా ఉండాలి, అది ఆ విధంగా మీరు దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అని మళ్ళీ. కాబట్టి పూజ చేసేటప్పుడు కూడా దీపం వెలిగించి మీరు పూజ చేసేటప్పుడు కూడా ఆ ఫోటోలో ఉన్న దేవుడు నా హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడు అని మీరు భావన చేసుకోండి అని నేను చెప్తాను. అయిపోయింది క్లాస్, అయిపోయింది మళ్ళీ మొన్నడు క్లాసు. మళ్ళీ ఆయన సందేహం, మరి పూజ చేసేటప్పుడు అష్టోత్తరం చదువుతున్నాం కదండి, అష్టోత్తరంలో ఉన్న నామాలన్నీ మరి దేవుడికి చెందినవి, మరి నాకే ఎలా వస్తాయి అని మళ్ళీ ఇంకో సందేహం. అంటే నేను చెప్పేవాడిని, ఈ అష్టోత్తరాలన్నీ సందర్భంగా ఉండమండి, దాంట్లో అష్టోత్తరం అని పేరే తప్ప దాంట్లో ఏదైనా ఒక 20-30 నామాలు మనము పరిశీలించదగినవి, ఆశ్చర్య పట్టుకోదగ్గవి ఉంటే ఉంటాయి. మిగతావన్నీ కూడా అంత అవకతవకగా ఉంటాయి, కొన్ని తప్పులు కూడా ఉంటాయి. అవకతవకగా ఉండడమే కాదు, తప్పుల అసందర్భంగా మిస్లీడింగ్గా కూడా ఉంటాయి. కాబట్టి
ఈ అష్టోత్తరం అని మీరు అలాంటివి తీసుకొస్తే అవి కేనోపనిషత్తు సందర్భంలో కుదరాలి అని చెప్పడం. అవి మళ్ళీ మొన్నాడు కేనోపనిషత్తు క్లాసు, మళ్ళీ క్లాస్ నుంచి వచ్చి మరి ఆ ఆచార్యులు గారు అలా చెప్పారండి, ఈ మంత్రులు గారు ఎలా చెప్పారండి దీన్ని ఎలాగా అని ఈ విధంగా ఆఖరికి నేను చెప్పాను, మీరు ఇంత శంకతోటి మీరు దీన్ని నిర్వహించలేరండి, మీరు ఓ పని చేయండి, కొంతకాలం వేదాంతం వినాల్సి ఉంటుంది, ఒక నెల రెండు నెలలో వేదాంతం వినాలి. అంటే కాదండి మాకు మా కోడలికి ఇప్పుడు పురుటి రోజులండి అని పిల్లాడిని మీ కోడలు కనాలి కదా మీరు కాదు కదా కంటాం, మీ కోడలు కంటుంది మీ కొడుకు చూసుకుంటాడు ఆ సంగతి, మీరు ఇక్కడ కూర్చొని పాఠం వినండి. సో ఈ విధంగా సంసారంలో అలా ఉంటారు. ఈ అద్వైతం అది బుద్ధికి రాదు, సంసారం అలా ఉంటుంది. కాబట్టి ఈ నేను అజ్ఞానిని అని వీడు జీవుడు అనుకుంటున్నాడు, అభిమానం పెట్టుకున్నాడు కాబట్టి వీడి ఎందు ఉందని మేము అంటున్నాం తప్ప జీవుడు ఎందు మాత్రం యథార్థంగా ఎక్కడ ఉంది? వాడు కనుక నేను తెలియవాడనా తెలియని వాడనా? మీరు ఆ ప్రశ్న వేసుకోండి. నేను తెలుసుకునేవాడనా తెలియకుండా ఉండేవాడనా? తెలుసుకునేవాడనా? ఏది తెలియట లేదో దానిని కూడా తెలుసుకునేవాడను నేనే. కాబట్టి మరి నేను అజ్ఞానిని అని ఈ మాట ఎక్కడి నుంచి వచ్చింది? ఏదో అలా ఎవడో చెప్పి పెట్టారు, నువ్వు అజ్ఞానివి అని ఎవడో చెప్పాడు, వీడు అనుకుంటున్నాడు. నువ్వు పాపివి అని ఇంకొకటి చెప్పాడు, అది ఇది పట్టుకున్నాడు. నేను తోట ఉపన్యాసం చెప్పాను, ఈ ఉపన్యాసం అరేంజ్ చేసేవాళ్ళు కూడా అసందర్భంగా అరేంజ్ చేస్తారు. నాది 45 నిమిషాలు, ఇంకో వేద పండితుడిని ఒక ఆయన్ని తీసుకొచ్చారు, విద్యారణ్య భాషను చదువుకున్న ఆయన్ని పట్టుకొచ్చారు, ఆయనకి 45 నిమిషాలు టైం ఇచ్చారు. ముందు నన్ను చెప్పమన్నారు, ముందు ఆయన్ని చెప్పానివ్వండి అని ఆయనకి అప్పచెప్పేశారు మైకు. ఆయన 45 నిమిషాల ఉపన్యాసం ఏంటంటే, నువ్వు పాపివి, ఒక క్రిస్టియన్ ఇవాంజలికల్ మిషనరీ కూడా నువ్వు పాపివి అనే విషయాన్ని అంత గట్టిగా ప్రతిపాదించలేడు అన్నాగా అనిపించింది. ఆ మంత్రాలని చెప్పి మంత్రాలకు అర్థం విచారణ చదువుకున్నారు కదా, మంత్రాలకు అర్థం చెప్పి పాపం ఉంది, పొద్దున్న చేసిన పాపం సాయంకాలం పోవాలి, సాయంకాలం చేసిన పాపం మళ్ళీ పొద్దున్న పోవాలి, రాత్రి ఎందు చేసిన పాపం పొగలు పోవాలి, పొగలు చేసిన పాపం రాత్రి ఎందు పోవాలి అని ఇలా. తర్వాత పాపం అనేది అది దానికి ఏవో దృష్టాంతాలు, దృపదాది వముంచెతు అంటుందో ఏవో దృష్టాంతాలు, ఈ పాపం ఇలా పోతూ ఉండాలి, మనం ఈ కర్మను చేసినట్లయితే ఈ పాపం పోతుంది. తిలా కృష్ణాస్తిలా శ్వేత భ్రూణహత్య, అంటే చిన్నపిల్లవాడిని చంపితే వచ్చి పాపం పోవాలి. చిన్నపిల్లవాడిని చంపడం ఏమిటండి, ఏమిటి పాపాలు? స్థేనహ గురు తల్పగ అంటే ఏవో ఏవో పాపాలు. స్థేనహ అంటే ఏమిటో నాకు అర్థం కాలేదు. అంటే ఎవడో చోరీ చేసి తెచ్చుకున్న సొమ్ముని వీడు మళ్ళీ చోరీ చేసేస్తాడనమాట, అలాంటిది ఏదో అయ్యి ఉంటుంది. 45 నిమిషాలు అదే పాఠం ఆయన, అదే ఉపన్యాసం. ఆ ఉపన్యాసం చెప్పి పూర్తి చేసి అబ్బా ఎంత గంభీరమైన ఉపన్యాసం చెప్పాను నేను చూశారా అన్నట్టుగా ఆయన మనిషి పకడ్బందీగా పూర్తి చేశారు. అందరూ చప్పట్లు కూడా కొట్టారు. అంతా ఎప్పటికి వాళ్ళకి ఏమని నిర్ధారణ అయిపోయిందంటే, మనం పాపాత్ములము, మనం ఎప్పటికీ చేతులు కాళ్ళు కడుక్కుంటాం, గిన్నెలోకి తోముకుంటాం, బట్టల్ని ఆరేసుకుంటాం, నీళ్ళని నెత్తి మీద చల్లుకుంటూ, తర్వాత పసుపు నీళ్ళని చల్లుకుంటూ, అక్షతలు వేసుకుంటూ, రామరామనో కృష్ణకృష్ణనో విష్ణుడు విష్ణుడు విష్ణుహోనో ఏదో అనుకుంటూ ఈ పాపాలని కడుక్కుంటూ మనం బతకాలి అని ఒక నిశ్చయానికి వాళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు నన్ను పాఠం చెప్పమంటే నేనేం చెప్తాను? నేను చాలా ఇబ్బంది పడ్డాను.
ఎందుకంటే ఇప్పుడు ఆయన చెప్పిన దానికి విరుద్ధం, నేను ఏ మాట అన్నా ఆయన చెప్పిన దానికి విరుద్ధమే. నేను ఏమి చెప్పినా అది ఆయన చెప్పిన దానికి ఆపోజిట్ అవుతుంది. నేను నీవు దుఃఖివి కాదు, నీ స్వరూపము సుఖము ఆనందము అని చెప్తే అంతవరకు ఆయన ఈ పాపాన్ని బట్టి దుఃఖం వస్తుందని నేను క్యాల్కులేషన్స్ అన్నీ వేసి మరీ చూపించాను. ఇలా కాబట్టి వేదం చదివి దానికి విజ్ఞానం చదివి ఆయన తెలుసుకున్న సత్యం ఏమిటంటే, నేను అజ్ఞానిని, పాపిని, దుఃఖిని, శోకిని, ఎందుకు పనికిరాని వాడను అని ఆయన తెలుసుకున్నది. పండితులు ఎలా ఉంటే ఇంకా పామరుల గురించి చెప్పనేలా. కాబట్టి ఈ అభిమానము, నేను పాపిని, నేను దుఃఖిని అనే అభిమానాన్ని బట్టి జీవుడు దుఃఖి పాపి అయ్యాడు తప్ప వాస్తవంలో జీవుని ఎందే అవి యథార్థముగా లేవు. ఇంకా బ్రహ్మ ఎందు ఎక్కడి నుంచి వస్తాయి? మీరు బ్రహ్మ అధిష్టానము అని చెప్పడంలో మాకేమీ అభ్యంతరము లేదు. అంటే త్రాడు నందు పాము కనపడ్డట్టుగా ఆ పరమాత్మ చైతన్యమునందు దుఃఖము కనబడుతుంది, అనుభవానికి వస్తుంది అని మీరు చెప్పినట్లయితే మాకేమీ అభ్యంతరము లేదు. అజ్ఞానస్య అజ్ఞానమునకు బ్రహ్మ పరమాత్మ అధిష్టానతయ అధిష్టాన రూపముగా ఆశ్రయ ఆశ్రయము ఇది అని జగుహు పెద్దలు చెప్పిరి. జీవావస్థాత్వం జీవుని యొక్క దుఃఖము మొదలైన అవస్థలను కలిగి ఉండుట అజ్ఞానాభిమానిత్వాత్. నేను అజ్ఞానిని అనే అభిమానము వలన అని అవాదిషం నేను చెప్పియుంటిని. అంటే విజయనంద స్వామి అన్నమాట, ఆయన ముందు శ్లోకంలో చెప్పారు అన్నమాట. అది మీకు సంగ్రహంలో వెళ్ళిపోయింది ఆ శ్లోకం. నేను పైన చెప్పాను కదా, జీవుడికి అజ్ఞానంతో స్వతహాగా ఏం ఉండదయ్యా. నేను అజ్ఞానిని అనుకోబట్టే వీడు అజ్ఞానిగా ఉంటున్నారు తప్ప స్వతహాగా ఏమీ జీవుడికి అజ్ఞానం అనేది ఏమీ ఉండదు అని చెప్పారు. ఒకప్పుడు ఇది కేవలము ఒక భావనకు మాత్రమే కాకుండా భావనని బట్టి దేహానికి కూడా వర్తిస్తుంది, దేహానికి కూడా వర్తిస్తుంది. భావన అంటే భావన చాలా బలమైనది. మనం అనుకుంటాం దేహములో ఫిజికల్గా ఉంటుంది కాబట్టి దానికి బలం ఎక్కువని, భావన అంటే సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి బలం తక్కువని మనం భ్రమపడతాం. ఇప్పుడు మీరు చెప్పండి, దేహానికి తగిలిన దెబ్బ గట్టిదా, మనస్సుకి తగిలిన దెబ్బ గట్టిదా? మరి మీకు అర్థమైపోయిందిగా. దేహానికి కొంత సర్వీసు చేస్తే అది గొప్పయా, మనస్సుకి సంతృప్తి కలిగిస్తే గొప్పయా? మనస్సుకి కలిగిస్తే గొప్ప. కాబట్టి భావనని బట్టి ఉంటుంది. మీరు భావన కూడా నేను అజ్ఞానిని అని భావన చేస్తే ఆ భావనే మిమ్మల్ని కృంగతీస్తుంది. నేను పాపిని, ఆ భావనే మిమ్మల్ని కృంగతీస్తుంది. ఇది దేహానికి కూడా వర్తిస్తుంది. నేను రోగిని అని మీరు అనుకుంటే ఆ భావనే మిమ్మల్ని కృంగతీస్తుంది. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఏదో చిన్న నొప్పో ఏదో వస్తుంది, ఏదో నొప్పో ఏదో వస్తుంది, నొప్పో ఏదో వస్తే అపోలోకో ఎక్కడికో వెళ్తారు. వెళ్తే వాడు ఏమంటాడు, వాళ్ళకు ప్రోటోకాల్స్ ఉంటాయి, ప్రోటోకాల్ అని ఒకటి ఉంటుంది, అంటే స్టెప్స్ ఉంటాయి, 1, 2, 3, 4, 5 అలా స్టెప్స్ ఉంటాయి, దాన్ని ప్రోటోకాల్ అంటారు. అది డాక్టర్స్ అనుభవాన్ని బట్టి దాన్ని సెంట్రేట్ చేసి పెట్టారు. కరెక్ట్, అది దాంట్లో తప్పేం లేదు, అదంతా సైన్సే. ఆ ప్రోటోకాల్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ పెట్టుకుని ఉంటాడు ఆయన ప్రోటోకాల్. కార్డియాలజిస్ట్ ఇలా కూర్చుని ఉంటాడు, రోజు వచ్చి అక్కడ కూర్చుంటాడు, ఇక్కడ ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్లో ఏముంటుంది,
మొట్టమొదటి బీపీ చూడుము, బీపీ చూసేస్తుంది నా అమ్మ ఎవరో బీపీ చూసేస్తుంది, ఆ బీపీ ఒకసారి ఎక్కువ ఉంటుంది. సో ప్రోటోకాల్లో బీపీ హయ్యర్ ఫస్ట్ పాయింట్ అయిపోయింది కదా. తర్వాత స్ట్రెస్ టెస్ట్ చేయుము, అది ఎవడో చేసేస్తాడు. ఆ స్ట్రెస్ టెస్ట్లో స్ట్రెస్ ఉన్నట్టు కనపడుతుంది, సెకండ్ అయిపోయింది. ఇప్పుడు ఏదో సమ్ డాక్టర్లో అంటో ఏదో ఇండిగో ఆ రంగు ఉన్నటువంటి రంగు నీళ్లు పెట్టిన ఆ టెస్ట్ ఏదో కలర్ డాప్లర్ చేయము అని ప్రోటోకాల్ ఉంటుంది, అది చేసేస్తారు. చేసేస్తే 70 ఏళ్ళ నుంచి రక్తం ప్రసరిస్తున్న నాళాలలో ఏదో కొంత బ్లాక్ ఉంటుంది. ఇప్పుడు మన నగరంలో రోడ్ల అడుగున ట్యూబులు ఉంటాయిగా, వాటర్ పైపులు అవి ఉంటాయి, అవన్నీ శుభ్రంగా క్లీన్గా వాటర్ దడదడదడ ప్రవహిస్తూ ఉంటాయా ఏమన్నా? వాటిల్లో ఓ చోట బ్లాకులు అవి ఉంటాయిగా, అప్పుడప్పుడు వాటి లైన్లో పొడుస్తూ ఉంటాడుగా. అలాగే 70 ఏళ్ళ నుంచి రక్తం ప్రసరిస్తూ ఉంది, ఎక్కడో పిసరు కొంచెం తేడా వస్తుంది, అది పట్టుకుంటాడు వాడు. పట్టుకుని ఇప్పుడు దీనికి ఏం చేయాలి? ఏమీ చేయక్కర్లా, ఏమిటి చేసేది? చేసినా ఏమీ అయ్యేది ఉండదు. అసలు వీడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం వీడు పొరపాటు. వీడు చక్కగా రోజు 1 మైల్ దూరం నడిస్తే ఇవన్నీ పోతాయి. లేకపోతే గోడకి విపరీతకరణి అని ఒకటి ఉంది, అది గోడకి కాళ్ళు పైకి పెట్టి రోజు 5 నిమిషాలు ఉంటే ఇవన్నీ పోతాయి. నిజంగా ఫిజియోథెరపీలో పోతాయి ఇవన్నీ. ఇవన్నీ వీడికి వీడి జీవన శైలి తప్పు జీవన శైలి. అందుకోసం డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు స్టెంట్ వేస్తాడు. వాడు ఎగిరింది అందుకంటే ఆ నాళాన్ని కొంచెం ఇళ్ళ గోకి దాని మధ్యలో ఒక ట్యూబ్ ఒకటి పెట్టి ఇంటికి పంపిస్తాడు. వీడికి ఇదిగో ఇక్కడ స్టెంట్ ఉంది, స్టెంట్ ఉంది, ఇక్కడ బాగానే ఉంది, ఇంకో చోట వస్తుందేమో, ఇంకో చోట మళ్ళీ వస్తుందేమో, 3 నెలలకు ఒకసారి పరీక్ష చేయించుకోండి సార్ అని చెప్పేసి రాసిస్తాడు. మళ్ళీ 3 నెలలు అయిన వెంటనే మళ్ళీ పరీక్ష చేయి, ఇంకో చోట వచ్చిందేమో, వస్తుందేమో అని ఒక రోగిష్ఠివాడి భావనలో వీడు బతుకుతూ ఉంటాడు. బతుకున్నంతకాలం అలాగే బతుకుతాడు. అభిమానం అంటే అంత భయంకరంగా ఉంటుంది. నేను అప్పుడు లాస్ట్ ఇయర్ నేను అమెరికా వెళ్ళలేదు. అంతకుముందు నేను అమెరికా నుంచి వచ్చేటప్పుడు టాపిక్ ఏమిటంటే ఈ స్టెంట్స్ అన్నీ అనవసరము అని టాపిక్. క్లీవ్లాండ్ క్లినిక్లో ఉదయం 8 గంటలకు స్టెంట్ వేయటానికి ఆయనకి అపాయింట్మెంట్ ఇచ్చి ఆ డాక్టరు అపాయింట్మెంట్ ఇచ్చి ఆ పేషెంట్ని రెడీ చేశారు వీళ్ళు. ఈ లోపల ఈ ఫెడరల్ డ్రగ్ అథారిటీ నుంచి ఈ స్టెంట్స్ యొక్క ఆవశ్యకత ఎంత అనే ఒక పేపర్ ఒకటి జనరల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్లో పబ్లిష్ అయిన పేపర్ ఆయన చేతికి వచ్చింది. అది చదువుకున్నాడు. పొద్దున్న 7 గంటలకు కాఫీ తాగుతూ చదివాడు. 8 క్లీవ్లాండ్ క్లినిక్లో 8 వచ్చాడు ఆఫీస్కి. వచ్చేప్పటికి నర్స్ రిపోర్ట్ చేసింది, పేషెంట్ అపాయింటెడ్ పేషెంట్ స్క్రబ్బింగ్ అంతా అయిపోయి స్టెంట్ వేయడానికి సిద్ధంగా ఉన్నది, మీరు వస్తే ఎనస్థీషియాలజిస్ట్ కూడా సిద్ధంగా ఉన్నాడు. ఇది న్యూయార్క్ టైమ్స్లో వచ్చిన ఆర్టికల్ మీకు చోటు చెప్తున్నాను నేను. అప్పుడైనా సరే రా అని అంటే ఆ నర్సు వెనకాలి వెళ్ళి ఎనస్థీషియాలజీ గుడ్ మార్నింగ్ చెప్పి ఈ పేషెంట్ గుడ్ మార్నింగ్ చెప్పి నీకు నేను స్టెంట్ వేయటం లేదు, స్టెంట్ వేయడం అనవసరం ఎనస్థీషియా, సో నర్సుతోటి ఈ ఆపరేషన్ క్యాన్సిల్. అప్పుడు పేషెంట్ అడిగాడు నన్ను ఏం చేయకుంటావని, నువ్వు లేచి కూర్చో. అతను లేచి కూర్చున్నాడు. ఇప్పుడు ఏం చేయకుంటావు, దిగు నిలబడ్డాడు. ఇప్పుడు ఏం చేయకుంటావు, నడిచి కార్ పార్కింగ్కి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోని చెప్పాడు. ఇది న్యూయార్క్ టైమ్స్లో వాడు పబ్లిష్ చేశాడు. దాకా 10 ఏళ్ళ నుంచి వేస్తున్న స్టెంట్లన్నీ ఏమైనట్టు అక్కడికి. కాబట్టి అజ్ఞానిని నేను అని అనుకుంటే అజ్ఞాని, దుఃఖిని నేను అనుకుంటే దుఃఖి, రోగిని నేను అనుకుంటే రోగి. ఇవి అనుకునే తీరిక లేని వాడికి
వీటిని అనుకునే తీరిక ఒకడికి లేదు, చాలా బిజీగా ఉంటాడు, తీరిక లేదు, వాడికి ఏముందో తెలియదు ఏమి లేదో తెలియదు, వాడే వెతికేస్తూ ఉంటాడు. ఇంకొకటి, వీటిని అనుకోవాలంటే కూడా ఒక సాగుబడి ఉండాలి. ఎప్పుడైనా విన్నారా సాగుబడి రోగము అని విన్నారా ఎప్పుడైనా? ఒక సాగుబడి ఉండాలి. రిక్షా తొక్కేవాడు అనుకునేందుకు సాగుబడి ఉంటుందా? ఉండదు. గుడిసెలో ఉన్నవాడికి అనుకునేందుకు సాగుబడి ఉంటుందా? ఉండదు. ఒక పల్లెటూరులో ఒక బీద కుటుంబం, మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ కుటుంబంలో ఒక పెద్ద పెద్ద ఆమె లేకపోతే పెద్ద ఆయన నాకు ఎక్కడైనా బ్లాక్ ఉందేమో అని అనుకునే సాగుబడి ఉంటుందా? ఉండదు. సాగుబడి లేని వాళ్ళకు కూడా ఇది లేనట్టే లెక్క. అభిమానం ఉండాలి. నాకు బ్లాక్ ఉంది అనే అభిమానం ఉంటేనే బ్లాక్ ఉన్నట్టు లెక్క. నాకు రోగం ఉన్నది అనే అభిమానం ఉంటేనే రోగం ఉన్నట్టు లెక్క. అంటే నేను చెప్పింది దాన్ని స్పిరిట్ తీసుకోండి, మీరు దాన్ని లిటరల్గా తీసుకోవద్దు. స్పిరిట్ తీసుకుంటే ఇది సత్యం. నేను చూశాను ఓ మహాత్ముడి దగ్గరికి విద్యార్థులందరూ పెద్దలందరూ భక్తులు వచ్చారు. నేను వెళ్ళాను, నేను ఒక భక్తుణ్ణి వెళ్ళాను. 14 దండం పెట్టి వారి దగ్గర సత్సంగం చేస్తూ ఉన్నాము. వారు ఏదో చెప్తున్నారు. ఓ డాక్టర్ గారు ఆయన్ని పరీక్ష చేశాడు, మనకి స్టెతస్కోప్ తోటి దాంతో పరీక్ష చేసి ఇంకా ఏవో బ్లడ్ ప్రెషర్లో అవి పరీక్ష చేసి మెకానికల్గా పరీక్ష చేస్తారు కొంతమంది కార్డియాలజిస్టులు, మంచి విద్వాంసులు. ఆయన అన్నాడు, మీ గుండె 20% పనిచేస్తోందండి అని చెప్పాడు. అయితే మరి ఏం చేయాలి? మీరు వెంటనే ఢిల్లీ వస్తే మీకు ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆయన అన్నారు, 75 ఏళ్ళు వచ్చేసాయి, 20% పనిచేస్తే కూడా గొప్పనయ్యా, చాలు అలాగే చేయని, నేను గంగా తీరాన్ని విడిచిపెట్టి ఢిల్లీ నేను వచ్చుటలేదు అని చెప్పేసి ఆయన సత్సంగం ఆయన పూర్తి చేసుకుని ఆయన రూమ్లోకి ఆయన వెళ్ళిపోయారు. ఆయన అక్కడే ఉండిపోయారు. ఇంకో 6 మాసాల తర్వాత నిశ్చింతగా కన్ను మూసినారు. అభిమానం అండి, అజ్ఞానమైన దుఃఖమైన రోగమైన భయమైన ఏదైనా కూడా అభిమానము తప్ప ఏమీ కాదు. మీ స్వరూపము బ్రహ్మ. ఇవన్నీ మీ ఎందు ఎక్కడి నుంచి వస్తాయి? రావు. ఇవన్నీ మీరు పెట్టుకుని తెలుసుకున్నారు. వీటిని చూపించి అదిగో జీవుడు వేరు దేవుడు వేరు అనే ద్వైతుల ప్రతిపాదనము చాలా కష్మలమైనది. దాంట్లో ఏమీ సారము లేదు. అజ్ఞానస్యాశ్రయో బ్రహ్మ. అర్థం ఇంకోసారి చెప్దాం. బ్రహ్మ బ్రహ్మ అజ్ఞానస్య అజ్ఞానమునకు అధిష్టానతయా అధిష్టాన రూపముగా ఆశ్రయ ఆశ్రయము అగుచున్నది ఇది అని జరుగు పెద్దలు చెప్పిరి. జీవావస్థ సారీ అజ్ఞానాభిమానిత్వాత్ నాకు అజ్ఞానము కలదు అనే అభిమానమును పెట్టుకునుట వలన జీవావస్థాత్వం అజ్ఞానము జీవుని అవస్థ అవును ఇటీ అని అవాదిశం నేను చెప్పి ఉంటిని. కాబట్టి అజ్ఞానం జీవుడు పెట్టుకున్న అవస్థ తప్ప దానివలన బ్రహ్మము కాలుష్యము అంటారు. అజ్ఞానస్యాశ్రయో బ్రహ్మా ఇత్యధిష్టానతయా జగుః జీవావస్థాత్వమజ్ఞాన అభిమానిత్వాదవాదిశం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి.